రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి ఈ యొక్క అవకాశం దేవుడు అనుగ్రహించి టీవీ పరిచర్య ద్వారా మీతో కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయానికై దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో నన్ను నేను పరిచయం చేసుకుంటా ఉన్నాను. నా పేరు జి రవికిరణ్. ఎంఆర్అప్పారావు కాలనీలో సేవా పరిచర్య చేస్తూ ఉన్నాను. భారత్ బైబిల్ కాలేజ్లో మరి ఎంటీహెచ్ వరకు చదివి మా గురువుగారి దగ్గర 10 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత నూజివీడులో 2014వ సంవత్సరంలో సొంతగా ఎంఆర్అప్పారావు కాలనీలో పరిచర్య చేస్తూ ఉన్నాము. అలానే బైబిల్ ఇన్స్టిట్యూట్, షకీనా బైబిల్ ఇన్స్టిట్యూట్ అని కూడా ఆరంభించి పోయిన సంవత్సరము 15 మందికి తరబేది ఇవ్వటము, అలానే ఈ సంవత్సరం 10 మందికి తరబేది ఇవ్వడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకోవాలని ఆ యొక్క చక్కని అవకాశాన్ని మరి దేవుడు ఇచ్చినందుకు దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇలా మరి మీ ముందుకు రావడానికి కూడా సహకరించినటువంటి సహోదరునికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆ కుటుంబం కూడా దీవించబడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే గనక ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క సమయంలో మీరుగా మమ్మల్ని దర్శించిన గొప్ప దేవుడవు, మీ యొక్క అనాది ప్రణాళిక చొప్పున మమ్మలను మీకోసము ఏర్పాటు చేసుకున్నటువంటి వాడవు దేవా. మీ యొక్క ప్రణాళికను బట్టి నా తండ్రి మమ్మల్ని నడిపిస్తూ ఇంతవరకు కూడా మీ పరిచర్యలో నాయన మరి సాగిపోవడానికి సహాయం చేసిన దేవా మీకు వందనాలు. ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా దేవా మీ బిడ్డలను కలుసుకోవడానికి, వారిని బలపరచడానికి దేవా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయంను బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడండి దేవా. మీ యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మీ యొక్క స్వరాన్ని వినిపించమని, ఈ యొక్క షకీనా స్వరము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడినట్లుగా, దీవించబడినట్లుగా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలని మీకోసం నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలని చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొను, మరియు ఆయన అకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడి యొక్క వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించునుగాక. దీనిలో ఉన్నటువంటి భాగాన్ని వివరించకముందు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక గురించి ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఈ పత్రికకు మరొక పేరు ఏమనుందంటే గనక ఆనంద పత్రిక అన్నటువంటిదిగా పిలుస్తాం. అది ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాసినప్పుడు 4 అధ్యాయాలలో ప్రతి అధ్యాయాన్ని కూడా ఆనందించండి ఆనందించండి అని చెప్పాడు. మొదటి అధ్యాయంలో ఏమన్నాడు అంటే శ్రమలలో ఆనందించండి అన్నాడు. 2వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే మన యొక్క దీనత్వాన్ని బట్టి ఆనందించండి అంటాడు. 3వ అధ్యాయంలో చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి ఆనందించండి అంటాడు. 4వ అధ్యాయానికి వచ్చేపాటికి ప్రతి విషయంలోనూ కూడా ఆనందించండి అంటాడు. పౌలు జీవితంలో మనం గమనిస్తే ఏమాత్రము కూడా ఆనందించవలసినటువంటి సమయం కాదు. ఎందుకంటే చెరసాలలో ఉండి మాటలు రాస్తూ ఉన్నాడు. చెరసాలలో ఉండి రాసినటువంటి 4 పత్రికల్లో ఇది ఒక పత్రికగా ఉంది. ఎఫెసి పత్రిక, ఫిలిప్పీ పత్రిక, అలానే కొలసీ పత్రిక, ఫిలోమోన్ పత్రికలు, ఈ 4 పత్రికలు కూడా చెరసాలలో ఉండి రాశాడు. వీటిని ప్రిజన్ ఎపిసెల్స్ అని కూడా అంటారు. వీటిల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా క్రీస్తుకి కలిగినటువంటి శ్రమలలో మనము కూడా పాలిభాగస్థులం అయ్యానట్లయితే గనక ఆయన మనకి ఇవ్వబోయేటువంటి మహిమలో కూడా అట్టి ఆనందాన్ని మనము పొందుకుంటాము అని చెప్పి బలపరచడానికి సంఘాలకి మాటలు రాసినట్లుగా మనకి కనపడతా ఉంది. ప్రత్యేకంగా మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం.
ఈ యొక్క 2వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాల్లో మనకి కనపడేటువంటి మాట ఏమై ఉన్నదంటే, క్రీస్తు యొక్క విధేయత మనం కూడా కలిగిన వారమై ఉండాలి. అదేవిధంగా చెప్పాలి అంటే గనక యేసు క్రీస్తు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి అని చెబుతా ఉన్నాడు. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తుకు కలిగినటువంటి మనస్సు ఏమిటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే, దానికన్నా ముందుగా ఒక చిన్న ఆ కథ మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏమిటా కథ అంటే గనక, ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడు, దారిలో చూసుకోకుండా జారి ఒక బావిలో పడిపోయాడు. బావిలో పడిపోయినటువంటి సమయంలో అతడు కేకలు పెడతా ఉన్నాడు. అటు మనుషులు ఎవరు కూడా వెళ్ళటం లేదు. ఎటు చూసినా కానీ మనం గమనిస్తూ ఉంటే గనక ఎవరు కూడా అటు ఆయనకి సహాయం చేసేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎంతసేపు కేకలు పెట్టినా కానీ ఎవరు రావటంలా. ఆ కేకలు విన్నటువంటి ఆ బావిలో ఉన్నటువంటి ఒక పాము వచ్చింది బయటికి. పాము వచ్చి ఏమంటా ఉందంటే, ఓ మానవుడా, నిన్ను నేను రక్షిస్తాను, నన్ను పట్టుకో అని చెప్పి ఏం చేస్తూ ఉందంటే గనక తలనిస్తూ ఉంది. కానీ ఆ మానవుడు ఏమంటున్నాడంటే, పడిపోయినటువంటి వాడు, ఓ పామా, నువ్వు గనక నాకు చెయ్యి, నేను చెయ్యి ఇచ్చాను అనుకో, ఆ చెయ్యిని కాటు వేస్తావు, నేను చనిపోతాను, కాబట్టి నువ్వు నాకు సహాయం ఏమాత్రం కూడా చెయ్యవు అని చెప్పి అంటాడు. తర్వాత ఒక సింహం అటుగా వెళుతూ ఆ శబ్దం విని, ఓ మానవుడా, నేను నీకు చెయ్యిని ఇస్తున్నాను, నువ్వు గనక నాకు చెయ్యివు, నేను పైకి లాగుతాను అంటాడు. కానీ ఆ మానవుడు అంటాడు కదా, నేను చెయ్యి ఇచ్చాననుకో, లాగినట్లు లాగేసి నన్ను నంచుకొని తినేస్తావు అని చెప్పి అంటాడు. అలా మరి ఎవరు సహాయం చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు ఇరువురు కూడా సహాయం చేయరు. అటుగుండా వస్తున్నటువంటి ఒక మానవుడు ఆ స్వరాన్ని విని వచ్చాడు. వచ్చి, మానవుడా, నేను నీకు సహాయం చేస్తాను అంటే అప్పుడు చెయ్యిని ఇచ్చాడు. కాబట్టి మానవుడు మాత్రమే ఒక మానవుడికి సహాయం చేయగలిగినటువంటి వాడు. మిగతా ఏ జంతువుని నమ్ముకున్నా, ఏ దేన్ని నమ్ముకున్నా కానీ సహాయం రాదు అని చెప్పి మానవునికి అర్థమైంది. అయితే మానవుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అని గమనిస్తే, శ్రమల్లో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, కష్టాలలో ఉన్నాడు, ఇరుకులలో ఉన్నాడు, వ్యాధుల్లో ఉన్నాడు. ఈ అన్నిటిలో నుంచి బయటికి రావాలి అంటే గనక అట్టి అనుభవాన్ని పొందినటువంటి వారే బయటకు వస్తారు. చాలా సందర్భాల్లో సంఘంలో మరి ప్రార్థన చేయటానికి వెళ్తూ ఉంటున్నటువంటి సమయంలో, అయ్యా, మేము పడుతున్నటువంటి బాధలు మీకు ఏమి తెలియదయ్యా అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. అమ్మా, మేము కూడా మానవులే కదా, మేము బయటికి మాత్రం కనపడే అందరికీ కూడా నవ్వుతా కనపడతాము, మాకు కూడా శ్రమలున్నాయి, మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, మాకు కూడా కష్టాలున్నాయి అని చెబుతా ఉన్నటువంటి సమయంలో మీ బాధలేంటో చెబితే మేము కూడా దాని గురించి ప్రార్థన చేస్తాము అని చెప్పాము. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన మీకు ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాను. నా భార్యకి మరి సడన్గా పొటాషియం లెవెల్స్ అన్నీ కూడా పడిపోయి కాళ్ళు చేతులు అన్నీ కూడా చచ్చుబడిపోయాయి. చచ్చుబడిపోయినటువంటి సమయంలో ఆమెను గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. తీసుకువెళ్తే అక్కడ అన్నారు కదా, నరాల డాక్టర్లకు చూపించాలి, కాబట్టి మరి మీరు విజయవాడ వెంటనే తీసుకువెళ్ళండి అన్నారు. వెంటనే అక్కడికక్కడ మరి కారు మాట్లాడుకొని విజయవాడ తీసుకువెళ్తా ఉన్నాను. విజయవాడ తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ప్రార్థన చేశాను, ఒకటే ప్రార్థన చేశాను. ఏమనంటే, ఆమె చనిపోదని నాకు తెలుసు, దేవుడు ఆ విధంగా బయలుపరుస్తూ ఉన్నాడు, కానీ ప్రభువా, ఒకవేళ చచ్చుబడిపోయినటువంటి శరీరంతో ఉండటానికైతే నాకు ఇష్టం లేదు, నువ్వు నీ పరిచర్యని చేయించుకోవాలి అనుకుంటే గనక ఆమెను నువ్వు లేవనెత్తాలి ప్రభువా అని చెప్పన్నావు. అది అంతా కూడా ఎలా జరిగింది అంటే గనక, అప్పటికే మరి జూలై మాసంలో ఆగస్టు నెలలో కొన్ని రోజులు, 15 రోజులు కలిపి మొత్తం 4 రోజులుగా ఆగస్టు 15 మరి ఉపవాస ప్రార్థనలు చేశాం. ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడగడం మొదలుపెట్టారు. ఎందుకు ఇలా అయిందంటే గనక, ఉపవాస ప్రార్థనలు చేశామండి, తర్వాత మరి తెలీదు, అలా ప్రార్థనలు ఒక రోజు అలా పట్టేశాయి, తర్వాత బాగానే ఉంది, కానీ ప్రార్థనలు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా అయిపోయిందంటే గనక, అప్పుడు హాస్పిటల్ అంతా కూడా ఒకటే మాట ఏంటంటే, ఉపవాసం ఉంది, ఈ అమ్మాయికి ఇట్లా అయిపోయింది, ఉపవాసం ఉంది, ఈ అమ్మాయికి ఇట్లా అయిపోయింది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. డాక్టర్ గారు వచ్చి నన్ను పిలిచి ఏమన్నారో తెలుసా, దేవుడు ఏమన్నా ఉపవాసాలు ఉంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడా, నీకు ఏమైనా ఎక్స్ట్రా గిఫ్ట్లు ఏమైనా ఇస్తాడా, అలాంటి పనులు చేయకూడదు, దేవుడు ఏది చూడాలన్నా మంచోడు కాబట్టి ఏదన్నా చేస్తాడు అని చెప్తా ఉన్నారు. అప్పుడు అనిపించింది, ప్రభువా, ఉపవాసం ఉండి ఇంతమంది మధ్య నీ నామాన్ని అవమానపరుస్తున్నామా ఏంటి అని చెప్పి అనుకున్నాను. కానీ తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, ఈ అనుభవము ఇలాంటి అనుభవాలలో ఉన్నటువంటి వారి జీవితాలని కట్టడానికి నీకు ఉపయోగపడుతుంది,
వాళ్ళని దర్శించటానికి, వాళ్ళని బలపరచటానికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నీ దేవుడు నిన్ను లేవనెత్తినటువంటి వాడు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని లేవనెత్తుతాడు అని చెప్పి నువ్వు ధైర్యపరచటానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి దేవుడు అన్నాడు. అప్పుడు అన్నాను, ప్రభువా నిజమే, ఇటువంటి అనుభవాలు నాకు ఇస్తా ఉన్నావు, ఇటువంటి అనుభవాల గుండా వెళుతున్నటువంటి వారి జీవితాలలో నేను కూడా వాళ్ళని బలపరచడానికి నువ్వు నాకు సహాయం చేస్తున్నావా ప్రభువా అని చెప్పి దేవునికి అప్పుడు ఆ సమయంలో వందనాలు తెలియచేశాను. తర్వాత వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా ఆమెను పరీక్ష చేసి ఏమన్నారో తెలుసా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, మాకు తెలియటం లేదన్నారు. అప్పుడు నేను అనుకున్నాను నా మనసులో, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ అనుభవం మాకు నేర్పించాలని దేవుడిచ్చాడు. ఈ అనుభవం గుండా దేవుడు మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన సంఘము చూసి బలపడింది. కాలనీ, మేము ఉంటున్నటువంటి ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలనీ అంతా కూడా చూసి బలపడటానికి ఇలా ప్రార్థన చేస్తే వీళ్ళ దేవుడు ఇలా లేవనెత్తాడు అని చెప్పి ఇంత గొప్ప సాక్ష్యాన్ని కూడా కలిగి ఉండటానికి దేవుడు మాకు ఇచ్చాడు. ఇటు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి శ్రమలో కూడా ఆనందించండి అన్నటువంటి మాటను అప్పుడు నిజముగా అర్థమవుతా ఉంది. ఇలా అర్థమవుతున్నటువంటి మాటను బట్టి ఈ రోజున మానవుడే మనల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు మాటను గురించి ఇక్కడ మనం చూస్తే గనక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమని ఉందంటే గనక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి ఏం మనసు కలిగి ఉంది, ఏమిటా ఆయన మనస్సు అని చెప్పి మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో ఆయన చెబుతా ఉన్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. దీనినే ఏమని అంటారంటే గనక, థియలాజికల్ టర్మ్స్లో గనక దీనిని గనక మనము మాట్లాడుకోవాలంటే గనక ఈ యొక్క భాగాన్ని ఏమని పిలుస్తారంటే గనక కెనోసిస్ థియరీ అని చెప్పంటారు. తన్ను తాను ఏం చేసుకున్నాడు అంటే రిక్తునిగా చేసుకున్నాడు, పరలోకము నుంచి ఏమి విడిచిపెట్టి వచ్చాడు ఆయన అన్నటువంటి దాని గురించి ఇక్కడ వాదనలు ప్రతివాదనలు వేదాంత విద్యను చదువుకున్నటువంటి వారి మధ్య చాలా విషయాలు ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. దానిని అందుకోసం ఏమంటారంటే గనక కెనోసిస్ థియరీ అని చెప్పంటారు. ఈ యొక్క వేదాంత విద్య గురించినటువంటి అంశాల్లోనికి నేను వెళ్ళటం లేదు, కానీ ఇక్కడ దేవుడు ఏమని చెబుతా ఉన్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభువుకి కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి, ఎందుకంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. కొలసీ పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనకి కనపడతా ఉంది. ఏ మాట అని చెప్పి మనం చూస్తే గనక, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువులో దైవత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కూడా ఏమై ఉన్నాడు అంటే గనక పరిపూర్ణులుగా శరీరంలో నివసించినట్లుగా మనకి కనపడుతుంది. 1వ అధ్యాయము అదేవిధంగా కొలసీ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తే గనక, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియును దృశ్యములైనను గాని అదృశ్యములైనవి గాని పైన అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయనయందు సృజింపబడెను అని చెప్పబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువే అన్నిటినీ సృజించినటువంటి వాడు. ఆయన యోహాను సువార్తలు అంటాడు కదా, అబ్రహాము కన్నా ముందుగా నేను ఉన్నటువంటి వాడును అంటాడు. ఇంకను 1వ అధ్యాయములు అంటాడు నేనే. ఆయన ఏమంటాడు అంటే గనక గమనిస్తే మనకు అర్థం చేసుకుంటే గనక ఏమంటాడు అంటే 3వ వచనంలో అన్నీ కూడా ఆయన మూలముగానే కలిగెను అంటది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి చెబుతూ అన్నీ కూడా ఆయన మూలముగానే కలిగెను, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం గ్రహించవలసింది ఏమై ఉన్నది అంటే గనక అన్నీ ఆయనే చేశారు, అన్నీ నిర్మించినటువంటి వాడు ఆయనే, కాబట్టి ఆయన లేకుండా ఏది కూడా లేదు. అటువంటి వాడు పైన అతి ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందుకున్నటువంటి వాడు, ఆ విధముగా సర్వశక్తి లేనటువంటి వాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకే రకముగా ఒకే అనుభవాన్ని కలిగినటువంటి వారు ఇప్పుడు ఏం చేయబడతా ఉన్నాడు అంటే గనక అక్కడ తన భాగ్యమును విడిచిపెట్టి నీ కోసము నా కోసము మనలాగా ఆయన వచ్చాడు. ఈ రోజుల్లో ఒకటి గమనించండి, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసా? చాలామంది ఎందుకు వస్తారు అంటే మా వ్యాధులు పోతాయి, మాకు పిల్లలు పుట్టట్లేదండి, అందుకనే యేసు ప్రభుని నమ్ముకుంటే అక్కడ హాస్పిటల్లో సిస్టర్ గారు చెప్పారు అందుకనే యేసు ప్రభుని నమ్ముకున్నాము మాకు పిల్లలు పుట్టారు అని చెప్పంటారు.
కొంతమంది మా సంఘంలో కూడా అలాగే వచ్చారు ప్రార్థనకి. అమ్మా ఎలా తెలుసుకున్నావు యేసు అయిన అంటే, అయ్యా నాకు మగపిల్లలు లేరు కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు మగపిల్లడు పుడతారని చెప్పారు, అందుకే నేను నమ్ముకున్నాను యేసు ప్రభుని అని చెప్పంటారు. ఇప్పుడు యేసు ప్రభు ఎలా అయిపోయాడు అంటే గనక ఆపదలో ఉన్నటువంటి సమయంలో మనలను విడుదల కలిగించేటువంటి వాడు, తర్వాత అవసరం తీరిన తర్వాత యేసు ప్రభుని లక్ష్యము చేయనటువంటి వారిగా మారిపోతా ఉన్నారు జనులు. ఏ విధంగా యేసు ప్రభుని కోరుకుంటా ఉన్నారు, ఏ విధంగా యేసు ప్రభు మీద మనసు పెడతా ఉన్నారు అంటే గనక, కష్టాల్లో ఉన్నాం కష్టాలు తీసేసేది ఆయన, అప్పుల్లో ఉన్నాం అప్పులు తీసేసేదే ఆయన, బిడ్డలు లేరు బిడ్డలు ఇచ్చేటువంటి వాడు ఆయన, స్వస్థతనిచ్చేటువంటి వాడు ఆయన. కాబట్టి నమ్ముకొని ఏదో ఒక రకమైన మొక్కుబడి చేసుకొని ఆ మొక్కుబడి తీర్చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడంటే ఒక శక్తి అనుకుంటున్నారు, కానీ దేవుడంటే ఒక వ్యక్తి అన్నటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. శక్తి అవసరమైతే శక్తి వస్తుంది, ఆ శక్తి తర్వాత అవసరం లేనప్పుడు శక్తి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా, నేను శక్తిని కాదు ఒక వ్యక్తిని అని చెప్పి ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా, నీతో నాతో వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒక శక్తిని మనము ప్రార్థన చేస్తూ ఉన్నా, ఒక శక్తిని గనక మనము ఆశ్రయిస్తున్నా, మన అవసరం తీర్చబడుతుంది, తర్వాత ఆ శక్తి వెళ్ళిపోతుంది. కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు, వ్యక్తిగతమైనటువంటి దేవుడిగా ఉన్నప్పుడు ఆయన మన వ్యక్తిగత అనుభవాల్ని సైతము గ్రహించగలిగిన వాడై ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే గనక, ఆయన ఒక శక్తిలాగా రాలేదు, వేరే రూపంలో రాలేదు, కానీ దాసుడిగా నీ రూపంలోనూ నా రూపంలోనూ తన్ను తాను రిక్తుని చేసుకొని ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనకి కనపడతా ఉంది. తర్వాత వచ్చిన భాగాన్ని మనం గమనిస్తే అక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాట ఏమైందంటే గనక, మనుషుని పోలికగా పుట్టి. ఎలా పుట్టాడు అంటే ఒక మనుషునిలాగా పుట్టాడంట. దావీదు అంటాడు కదా, దావీదు 8వ కీర్తనలో అంటాడు, ఆ దేవా మనుషులను జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏపాటివాడు, నీవు జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏపాటివాడు, వాడిని లక్ష్యం చేయటానికి వాడు ఏపాటివాడు, ఏ రకంగా చూసినా కానీ అర్హత లేనటువంటి వాడు. ఎలాంటి వాడైపోయాడు అంటే దేవుని సముఖము నుండి పారిపోయినటువంటి వాడు, దేవుని మాట విననటువంటి వాడు. అంత కీర్తన చివరి వరకు కూడా మనం చదువుకుంటే ఏముంటుందో తెలుసా, సర్వాధికారములు మానవునికి ఇవ్వబడి ఉంటే ఆ మానవుడు ఎప్పుడైతే పాపము చేశాడో అన్ని అధికారాలు కూడా ఏం పోయిందంటే గనక కోల్పోయినటువంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు ఎలా అయిపోయాడు అంటే, ఇంతకు ముందు సింహంతో ఆడుకునేవాడు ఇప్పుడు సింహాన్ని చూస్తే భయపడతాడు, అన్ని విషయాల్లోనూ కూడా భయము భయము భయముతో ఎలా ఉంటున్నటువంటి వాడు. ఆ విధంగా మనం గమనిస్తే గనక, రాజు అయినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తారు. ఆ మాటను మనం గనక మత్తయి సువార్త 6వ అధ్యాయము 29లో వచనాల్లో చూస్తే గనక ఏమంటాడు అంటే గనక, ఆ సొలొమోను సహితము ఆయన యొక్క నిజముగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి దినాలలో ఎలాంటి ఎంత అలంకరించుకున్నా కానీ ఏ విధంగా లేకుండా పోయాడు అంటే గనక, ఒక గడ్డి పువ్వులాగా ఉండలేకపోయాడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఉదయము వికసించేటువంటి గడ్డి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంది, సాయంకాలానికి వాడిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి పొయ్యిలోనే పెడతాము. అటువంటి గడ్డి పువ్వుకు ఉన్నటువంటి ఆ యొక్క అలంకరణ లేకపోతే గొప్పతనము, ఆ సౌందర్యము మానవుడు అలంకరించుకున్న ఏమాత్రం కూడా పొందుకోలేనటువంటి వాడిగా ఉన్నాడు అనే వాక్యాన్ని మనకు తెలియచేయబడతా ఉంది. చూడండి, గడ్డి పువ్వు కన్నా తక్కువైపోయినటువంటి జీవితం, గడ్డి పువ్వు కన్నా మనము నిత్యముగా ఆనందించలేనటువంటి జీవితం. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఎలా వచ్చారు అంటే గనక, ఒక మానవుడిగా వచ్చాడు, ఆనందించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుని కోసం వచ్చాడు. ఎక్కడ పుట్టాడో తెలుసండి ఆయన, ఎలా పుట్టాడు అంటే గనక, పుట్టడం ఆయన ఒక రాజు కుటుంబంలో పుట్ల. భారతదేశంలో ఈ మధ్య ఒక ట్రెండ్ జరుగుతూ ఉంది, ఫలానా కులాల్లో పుడితేనే వాళ్ళకి నిజంగా అది అదృష్టం అని చెప్పనుకుంటున్నారు. అలా యేసుక్రీస్తు ప్రభు కులాల్లోనూ మతాల్లోనూ పుట్టడానికి ఇష్టపడలేదు, కానీ ఎలా పుట్టడానికి ఇష్టపడ్డాడు అంటే గనక, యేసుక్రీస్తు ప్రభు ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అని చెప్పి మనకి కనపడుద్దంటే, ఎలా పుట్టాడు అంటే దాసుని స్వరూపము ధరించుకొని, అంటే ఒక దాసుని యొక్క కుటుంబంలో పుట్టాడు, ఏమీ లేని వాని యొక్క కుటుంబంలో పుట్టాడు. గమనిస్తే గనక భారతదేశంలో మనము ఏ క్రైస్తవులు అంటే గనక ఏ విధంగా చూస్తారో మనకు తెలుసు, అటువంటి కుటుంబాల్లో దేవుడు పుట్టాడని చెప్పుకోవచ్చు.
ఎవరు ఎలా సేవ చేస్తున్నా ఎలా ఉంటున్నప్పటికీ కూడా ఈ రోజున ఒక దాసుడు అంటే అర్థం ఏంటంటే గనక ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమాల ఏమనుందంటే గనక బాండ్ సర్వెంట్. బాండ్ సర్వెంట్ అంటే గనక వానికి ఎప్పుడు కూడా విడుదల లేదు. పుట్టుకలోనే వాడు ఏమై ఉన్నాడు అంటే దాసుడు, చచ్చే వరకు వానికి ఏమి లేదు అంటే గనక విడుదల లేదు. అందుకోసమే పౌలు వాడతాడు విమోచించబడినటువంటి వారం అని చెప్పి. విమోచన ఎవరికి ఇవ్వబడుతుంది అంటే గనక, విమోచన అన్నది ఎవరికి ఉంటుంది అంటే గనక దాసునికి మాత్రమే విమోచన ఉంటుంది. దానికి ఉదాహరణ మనం చెప్పాలి అంటే ఒక మాటను మనం గమనిద్దాం. ఆ మాట ఏమిటంటే గనక దాసును ఎప్పుడైతే ఎవరైనా సరే మరి ఆ దాసులుగా ఉన్నటువంటి సమయంలో చెప్పాలి అంటే గనక బానిసులు, బాండ్ సర్వెంట్ బానిసులుగా ఉంటే, బానిసులుగా ఉన్న వారికి వారికి కొన్ని ఏం చేస్తారు అంటే గనక చెవులు కుట్టడమో అలాంటి ఒక గుర్తులు పెడతారు. వాళ్ళు ఒక దాసుడు ఆ యజమానుడి దగ్గర నుంచి పారిపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ వాడిని ఏం చేస్తారు అంటే కనుక పట్టేసుకుంటారు. ఎందుకో తెలుసా, వాడి మీద ఒక గుర్తుంది కాబట్టి. ఆ యజమానుడే వాడిని ఉపయోగించుకోవడం కాదు, ఇంకా ఎవరికి దొరికినా కానీ వాడు ఏ విధంగా బ్రతకాలి అంటే చచ్చే వరకు ఆ బానిసగానే బ్రతకాలి. దాన్ని విడుదల కలిగించాలి అంటే గనక అందుకనే ఐగుప్తు దేశం యొక్క విడుదల విమోచన దీనికి పోలుస్తారు. ఎందుకో తెలుసా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మనమంతా కూడా పాపానికి బానిసలమైనటువంటి వారంగా ఉండగా ఆయన బానిసగా వచ్చి, బాండ్ సర్వెంట్గా వచ్చి, ఒక దాసుడుగా వచ్చి రాజకుటుంబంలో పుట్ల జ్ఞానులు ఎదిగినట్లుగా, ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో పుట్ల ఎదిగినట్లుగా, కానీ ఎలా పుట్టాడో తెలుసా, నీ పోలిక చొప్పున నా పోలిక చొప్పున నీలాగా నాలాగా ఒక దాసుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చి ఏం చేస్తా ఉన్నాడు అంటే గనక ఎలా వచ్చాడు అంటే దాసుడిగా, మనుషుడిగా పుట్టాడు, అది దాసుని రూపాన్ని తరించుకున్నవాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడుగా బ్రతికాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గనక ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నటువంటి ఆయన నక్కలకు బొరియాలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలము లేదని చెప్పి ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు ఒక ఇల్లు లేదని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎంత కష్టమైనటువంటి పరిస్థితిని ఆయన ఎందుకు ఆ విధంగా ఎన్నుకున్నాడో తెలుసా, నీవు నేను అలాంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మన స్థితిని మన స్థాయిని పెంచడాని కోసం యేసయ్య చూస్తూ ఉన్నాడు. వాస్తవానికి మనం అనుకున్నాం మనకు మాకు ఇల్లు లేదా, ఇల్లు ఉంది కానీ దానిలో నెమ్మది లేదు. మంచం లేదా పండుకోవడానికి, మంచం మీద పండుకోవద్దన్నారు ఫిజియోథెరపీ డాక్టర్ గారు. ఎందుకంటే నువ్వు నేల మీద అన్న పండుకోవాలి, లేకపోతే నీ యొక్క పరుపు తీసేసి ఎక్కడ పండుకోవాలంటే చెక్క మీద అన్న పండుకోవాలని చెప్తా ఉన్నారు. ఒక ఆయన 1 లక్ష రూపాయలు పెట్టి పరుపు కొనుక్కున్నాడంట. తన స్నేహితులు పిలిచాడు, ఇదిగోరా బాబు నేను 1 లక్ష రూపాయలు పెట్టి పరుపు కొన్నాను, చూడటానికి రండి అంటే వచ్చారు. పండుకున్న తర్వాత ఎలా ఉందిరా అని చెప్పంటే ఆ భాగ్యం నాకు ఎక్కడదిరా నాయన, అది చూసుకుంటానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ డాక్టర్ గారు నన్ను పండుకోవద్దన్నాడు, అందుకే నేను కిందే పండుకుంటున్నాను అన్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉండగా మన జీవితాలను నిజముగా బాగు చేయటానికి ఆయన వచ్చాడు. మనుషుడిగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఏం చేస్తా ఉన్నాడు అంటే గనక మనం అక్కడ చూడండి, ఆయన ఎందుకు వచ్చాడు అంటే మరణించడానికి వచ్చాడని చెప్తా ఉన్నాడు. మరణించడానికి వచ్చాడు. ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ఒక సహోదరి కలిసింది, కలిసి ఏమంటుందో తెలుసా, నా మొహం అంతా ఉబ్బిపోతా ఉందండి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, ఇక్కడ వెళ్ళాను, అన్ని టెస్టులు చేశారు, ఎందుకో తెలియటం లేదు, నాకు భయమేస్తుంది అని చెప్పంటా ఉంది. ఈ రక్తాన్ని బట్టి ఒకవేళ నేను చచ్చిపోతానేమో, నా మొహం ఉబ్బిపోతుంది, రక్తం లేదు లేదు అంటున్నారు, నేను చచ్చిపోతానేమో అని చెప్పి భయమేస్తుంది అంటుంది. కానీ ఏసఐకి తెలుసా, ఈ లోకంలో వచ్చిందే చనిపోవటానికి అని చెప్పాడు. నేను చనిపోవడానికి ఈ లోకానికి వచ్చని చెప్పి ఆ భయము ఎన్నడూ కూడా ఆయన కనపరిచినట్లుగా మనకి కనపడుతుంది. ఎన్నడూ ఆయన అలా చూపించలేదు. చివరి వరకు కూడా ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ప్రణాళిక అంతటిని కూడా నెరవేర్చడానికి ఆయన వచ్చి సంతోషముగా అన్ని కూడా చేశాడు. ఎలాంటి మరణం కోరుకున్నాడు అంటే గనక మనం కోరుకుంటాం. నేను ప్రార్థన చేస్తాను ఏమంటే తెలుసా, ప్రభువా నేను చచ్చిపోతే ఒకసారి అలా చచ్చిపోవాలి, మంచంలో ఉండి కానీ తీసుకొని కానీ నేను చనిపోవడానికి వీల్లేదు, అలాంటి మంచి మరణం ఇవ్వయా అని చెప్పి ప్రార్థన చేస్తాను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి మరణం కోరుకుంటూ ఉన్నాడో తెలుసా, సిలువ మరణము కోరుకుంటూ ఉన్నాడు. అన్ని మరణాల కల్లా హేయమైనటువంటి మరణాన్ని కోరుకున్నాడు. నిజముగా శాపగ్రస్తమైనటువంటి వాడు ఆ సిలువలో వేలాడినటువంటి వాడు. ఆయన ఎందుకు అలా మరణించాడు అని చెప్పి మనం గమనిస్తే, నీ కోసము నా కోసము,
నీ శాపము నా శాపము తీసివేయటం కోసము ఆ సిలువలో ఆయన వేలాడినట్లుగా కనబడుతోంది. చనిపోతే ఒక గంటలో అలా చనిపోతాం. ఆయన ఒక మాట అన్నారు, పునరుద్ధానము జీవము నేనే అని. కానీ నిజముగా ఆయన అంత తొందరగా ఆ సిలువలో మరణించిన వారు ఎవరు కూడా లేరంట. ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను అని చెప్పాడు. కానీ ఆయన మరణించుతున్నటువంటి సమయంలో లోకమంతా చీకటితో కమ్మబడింది. ఈ రోజున ఆయన ఒక మాట, ఆ రోజున ఒక మాట అన్నాడు, నేను నాకు గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి. కానీ ఆయన ఏం చేయబడుతూ ఉన్నాడు అంటే కనుక తోడేళ్ల చేత కొట్టబడిన వాడిగా చంపబడిన వాడిగా ఉన్నాడు. యూదులు ఆయన్ని సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేసి హేయకరమైనటువంటి మరణానికి ఆయన అప్పగించారు. అది కూడా భరించటానికి ఆయన అంతగా సిద్ధపడి వచ్చింది. ఎందుకోసమంటే గనక నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. ఈ రోజున ఆయన ప్రేమను అర్థం చేసుకొని నీ జీవితాన్ని బాగు చేయటానికి మానవునిగా ఒక గడ్డి పువ్వుకున్నటువంటి విలువ లేనటువంటి దినాలలో గమనించండి. ఈ లోకంలో నువ్వు టీవీ కొన్న దానికి వారంటీ ఉంది, చిన్న పెన్ను కొన్న వారంటీ ఉంది, అన్నిటికీ కూడా వారంటీ ఉన్నటువంటి బ్రతుకులే. కానీ కానీ నీకు నా జీవితానికి వారంటీ లేనటువంటి జీవితం. ఏ గడియలో ఏమైపోతామో తెలియదు. అటువంటి స్థితిలో ఆయన వచ్చాడు. వచ్చి ఆయన మరణించడానికి ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు అంటే కఠినమైన మార్గము, నీవు చనిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవడానికి. అందుకని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవ వారసులుగా చేశాడు. ఆ వారసత్వాన్ని నీకు ఇచ్చాడు, దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఈ నమ్మక ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుంటే, సహోదరుడా సహోదరి నాకు సహాయం చే ప్రభు అని నువ్వు అడగగలిగితే గనక ఈరోజు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటిది నీ జీవితంలో పరిపూర్ణమవుతుందని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకు వచ్చాడో తెలుసా? నీ స్థితిని బాగు చేయటానికి. ఎందుకు వచ్చాడో తెలుసా? నీవు పొందవలసినటువంటి శిక్షను మరణాన్ని ఆయన పొంది నీకు విడుదలను విమోచనను పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి అట్టి కృపను పొందుకో. విశ్వాసముతో తల వంచి ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ యొక్క మాటలు మన యొక్క వినికుల్లో దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, విన్న వాక్యము మా జీవితాలలో కార్యరూపం దాల్చగలిగినట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ యొక్క త్రియేక దేవుని యొక్క దీవెనలు మెండుగా తోడయుండునుగాక. ఆమేన్. అందరికి వందన. షకీనా ప్రార్థనా మందిరాన్ని ఎమ్మరపరో కాలనీలో ఆరంభించామండి. ప్రతి ఆదివారము ఉదయము 10 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా నూజువీడు కుమ్మరిపేటలో మరి వెంకటేశ్వరరావు గారి ఇంటి పైన ఆరాధన జరుగుతూ ఉంది. రజియా గార్డెన్స్ ఎదురుగా మరి ఆరాధన జరుగుతూ ఉంది. అక్కడ సాయంకాలము 7 గంటలకు ప్రార్థన జరుగుతూ ఉంది. ఈ విషయాలు మీరు గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాము. అలానే మరి షకీనా బైబిల్ ఇన్స్టిట్యూట్ అన్న దాన్ని రన్ చేస్తూ ఉన్నాము. 6 నెలల డిప్లొమా కోర్సు దాన్ని జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరము 15 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఒక 10 మంది తరబీతు అవుతూ ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ 888-54-81-777. ఆ పేరు రవికిరణ్. ఏదైనా ప్రార్థన అవసరత కావాల్సి వస్తే గనక ఈ యొక్క నెంబర్కి మీరు సంప్రదించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు.